అమ్మా, జ్యోతిష్య పరంగా చూసుకోవాలి అంటే అన్యోన్య దాంపత్యానికి ఉండవలసిన అనుకూలతల గురించి ఒకసారి చెప్తారా? ఇక్కడ జ్యోతిష్య పరంగా గనక మనం చూసుకున్నామంటే లగ్నాతు ద్వితీయ భావము, చతుర్థము, పంచమము, సప్తమము, అష్టమము, అలాగే ద్వాదశము, ఈ భావాలన్నీ కూడా మనం చూసుకుంటూ రావాలి. ఎందుకు అనంటే, ఒకటి లగ్నము అనేది మన శరీరము అనుకుంటే, ద్వితీయ ఎప్పుడూ కూడా అన్యోన్య దాంపత్యం కావాలి అని అంటే ముందర మాట చాలా బాగుండాలి. మనం ఏది చెప్పాలనుకున్నా కూడా, ఏది అనుకున్నా కూడా, గొడవలు పడేవాళ్ళం అనుకోండి, అరుస్తూ గావుకేకలు పెడితే ఎదుటి మనిషి మన మాట వినరు. అలాగే ఇక్కడ ఏమిటి అనంటే, ఆ ద్వితీయ స్థానము సప్తమ చూసుకుంటే అష్టమ స్థానం అవుతూ ఉంటుంది. అందుకనే ద్వితీయంలో ఎటువంటి చెడు గ్రహము ఉండకూడదు. కేతు అనుకోండి, రాహు అనుకోండి, కుజుడు అనుకోండి, లేకపోతే ఇక్కడ శని కూడా కొంతవరకు ఉండకూడదు. అయితే లగ్నాల ప్రకారం చూసుకున్నప్పుడు అక్కడ వేరువేరుగా వస్తూ ఉంటుంది కనుక అది మనకి వేరేగా మనం భావించాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ చతుర్థ భావం చూసుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, ఇంట్లో కలతలు అన్నప్పుడు చాలా వరకు కూడా ఎవరికి ఇష్టం ఉండదు. ఇంట్లో గొడవలు పడుతున్నాం, అరుస్తున్నాం, గావకేకలు పెట్టుకుంటున్నాం, భార్యాభర్తలు గొడవలు పడుతున్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక అశాంతి అనేది ఉంటూ ఉంటుంది. అందుకని ఏమిటంటే, ఆ స్థానాన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే పొంతన చేస్తున్నప్పుడు, ఎవరికైతే వివాహం చేయాలి అని అనుకుంటున్నామో వారి జాతకాల పొంతన చేస్తున్నప్పుడు ఈ భావాలన్నిటినీ కూడా మనం చూసుకుంటూ వస్తాం. పంచమ స్థానం ఎందుకు అని అంటారా? ఎందుకు అని అంటే, భార్యాభర్తలు అయిన తర్వాత మంచి సంతానం కోసం అని చెప్పి మనం చేసే ప్రయత్నం. అలాగే మన ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడున్నా కూడా భార్యాభర్తల మధ్యన ఎలాంటి కలహాలున్నా, ఎలాంటి కలతలున్నా, ఇవన్నీ కూడా మనము ఆ తర్వాత ఆలోచించుకునో, లేకపోతే ఎక్కడో అక్కడ మనమే తగ్గచ్చు కదా అనో, ఇలా ఏదో ఒక మంచి ఆలోచనతోటి ఆ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సప్తమ భావం ఎలానో చూస్తాం. ఎందుకంటే మనకు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో, స్త్రీలు అవ్వచ్చు, ఇక్కడ స్త్రీలకైతే పురుషులు అనుకోండి, లేకపోతే ఎవరైనా సరే వారి స్పౌస్ గురించి కనుక్కోవాలి అని అనుకున్నప్పుడు సప్తమ భావం ఎలా ఉంది, సప్తమంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళ ఒక వైవాహిక జీవితం నడుస్తుంది అనేది మనం చూస్తూ ఉంటాం. అష్టమం అనేటప్పటికీ అందరూ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు, చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్న భావాలన్నింటిలోనూ కూడా కుజుడు గనక ఉన్నాడు అని అంటే తప్పనిసరిగా ఆయన ఏదో ఒక రకమైన ఇబ్బందిని కలిగిస్తాడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు అష్టమం కనుక ఏదైనా సరే ఒక గ్రహం ఉంది అని అంటే అందులో కూడా చెడు చేసే గ్రహాలు గనక ఉంటే తప్పనిసరిగా వీళ్ళ ఒక వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. అందుకని ఏమిటంటే, ఎప్పుడూ కూడా అక్కడ ఒక మంచి గ్రహం అనేది ఉండాలి. ఒక గురువో లేకపోతే ఈ శుక్రుడు కానీ బుధుడు కానీ ఇవి ఉన్నా కూడా ఇవి వేరే గ్రహాలతోటి, చెడు గ్రహాలతోటి కలిసి ఉండకూడదు, చూడబడకూడదు. అలాగే ద్వాదశం అంటారా, వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి అన్యోన్యత కోసం, ఒక మంచి అండర్స్టాండింగ్ కోసం, ఫిజికల్ కంపాటబిలిటీ అంటూ ఉంటాం, అంటే అట్రాక్షన్ కోసం, భార్యాభర్తల మధ్యన ఒక అట్రాక్షన్ కోసం అని చెప్పి ఈ ద్వాదశ భావాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి జాతకాల పొంతన చూస్తున్నప్పుడు లేదా అసలు అన్యోన్య దాంపత్యం కోసం ఈ భావాలన్నీ కూడా మనకి బాగుండాలి. అయితే సాధారణంగా ఏమవుతుంటుందంటే, కొన్ని భావాలు బాగుంటాయి, కొన్ని భావాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. దాంతో కొన్ని భావాలు ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే ఇక్కడ ద్వితీయం అనుకుందాం, మాట ఒక్కటే కరుగ్గా ఉంది కానీ చతుర్థం బాగుంది, లేదా సప్తమం బాగుంది, లేదా ద్వాదశం బాగుంది, లేదా అష్టమం బాగుంది, అప్పుడు ఏమవుతూ ఉంటుంది, కొంచెం వీళ్ళు కరుగ్గా మాట్లాడినా, గొడవలు పడ్డా, వాళ్ళు ఏదో రకంగా పంచమం బాగుంది అనుకోండి, మళ్ళీ వాళ్ళే వచ్చి సారీ చెప్పటం, లేదా వాళ్ళే వచ్చి మేము తప్పు చేసామని చెప్పి సర్దుకుపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని భావాలు పాడవటం అంటూ ఉండదు, కొన్ని భావాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రం అవి మనకి ఆ ఒక గోచారం అంటే ఆ దశలు నడిచాయనుకోండి, లేదా ఆ ఒక గ్రహంకి సంబంధించి మనకు అక్కడ ఏదైనా సరే గోచారం గనక అక్కడ జరుగుతున్నప్పుడు ఆ రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చతుర్థ భావమే పడైంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంటుంది, అక్కడే గనక ఏ కుజ సంచారమో రాహు సంచారమో నడుస్తుంది అనుకుందాం, ఆల్రెడీ అక్కడ ఇంకొక గ్రహం ఉంది, ఏ పాప గ్రహమో ఉంది, అప్పుడు ఏమవుతుంటుందంటే ఇంకో ఇంట్లో ఇంకా ఎక్కువగా కలతలు అనేవి కలుగుతూ ఉంటాయి, లేదా ఇంట్లో ఉండకుండా ఎప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళిపోవటం. అంటే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక అనుకూలమైన దాంపత్యం కావాలి అన్నప్పుడు ముందర జాతక పరంగా ఈ భావాలన్నీ కూడా బాగుండాలి. తర్వాత గ్రహాల పరంగా గనక మనం చూసుకుంటే గురువు గ్రహం ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి. అంటే జాతకంలో ఎన్ని కలహాలున్నా, ఈ భావాలు ఏవైనా సరే ఇబ్బందికరంగా ఉన్నా గురువు మాత్రం పాడవకూడదు. అలాగే వివాహానికి చాలా అనుకూలంగా ఉండాల్సిన గ్రహం ఏమిటి అంటే శుక్రగ్రహం. శుక్రుడు భార్యని ఇస్తాడు, అలాగే ఒక మంచి అన్యోన్య దాంపత్యాన్ని కూడా ఇస్తాడు. ఎటువంటి కలతలు ఉన్నా కూడా సర్దుకుపోయే నేచర్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చెప్పుకుంటున్న వాటిల్లో 9 గ్రహాలు మనకి మంచి చేస్తాయి, 9 గ్రహాలు చెడు చేస్తాయి. అయితే అవి ఉన్న భావాలు, అలాగే అవి ఎటువంటి ఇబ్బందిని కలిగిస్తాయనేది మాత్రం మనం గ్రహించుకుంటూ ఉండాలి. కాబట్టి అనుకూలంగా కావాల్సినవి ఏమిటి అనంటే గురుగ్రహము, శుక్రగ్రహము, అలాగే చంద్రుడు బాగుండాలి.
చంద్రుడు ఎందుకు బాగుండాలి అని అంటే చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు కదా అంటే ఏంటి మన మనసు అనేటప్పటికి మన మైండ్ కదా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మన ఆచరణ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఏంటి మనం గనక పాజిటివ్ గా ఆలోచించాం అనుకోండి మంచిగా ఆలోచించాం అనుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చినా సర్దుకుపోవాలి అనే ప్రయత్నం చేస్తాం లేదు అంటే చంద్రుడు కొంచెం జాతకపరంగా ఇబ్బందికరంగానే ఉన్నాడు అనుకుందాం అప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఇల్లంతా చిందరవందర చేయటం గొడవలు పడటం లేదా అదే మనసులో పెట్టుకొని భార్యని కానీ భర్తని కానీ కొంచెం ఇబ్బందికరంగా మాటలు అంటూ ఉండటం ఇలాంటివి ఏం చేస్తూ ఉంటాయంటే అనుకూలంగా ఉండాల్సిన గ్రహాల బదులుగా ఇక్కడ ప్రతికూలం అనేది కలుగుతూ ఉంటుంది అంటే అంతే కదా ఇప్పుడు మనం మాట తీరుతోటి కదా మన చేతలతోటి కదా మన రిలేషన్షిప్ అనేది బాగుంటుంది కాబట్టి రిలేషన్షిప్ అనేది బాగుండాలి భార్యాభర్తల మధ్యన అనుకూలత రావాలి అని అంటే ముందర చంద్రుడు బాగుండాలి అలాగే ఆరోగ్యం సహకరించాలి అంటే లగ్నం బాగుండాలి లగ్నం ఎప్పుడైతే బాగుంటుందో భార్యాభర్తల మధ్యన ఒక మంచి అనుకూలత కూడా ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ ఎప్పుడూ అనుకూలత లేదు లేదా అనారోగ్యం కలుగుతోంది అప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళ మధ్యన రావాల్సిన అనుకూలత అనేది రాదు అండర్స్టాండింగ్ అనేది రాదు కాబట్టి ఇవన్నీ కూడా మనము జాతకంలో కలతలు రావడానికి ఈ భావాలు అలాగే ఈ గ్రహాలు ఇవన్నీ కూడా కలతలు వచ్చేందుకు అంటే కలతలు రావడానికి ఇవి ఇబ్బందికరంగా ఉంటాయి అలాగే కలతలు లేకుండా ఉండడానికి కూడా ఈ గ్రహాలు కావాలి ఇప్పుడు చంద్రుడు బాగున్నా శుక్రుడు బాగున్నా గురువు బాగున్నా తప్పనిసరిగా కుజుడు బాగున్నా శని బాగున్నా ఇందులో ఏ గ్రహాలు బాగున్నా ఆ దశలు నడుస్తున్నా వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది.